మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం, ఆడపిల్ల పెళ్ళైనప్పటి నుంచి పుట్టింటి నుంచి అత్తవారింటికి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు కనిపించిన కొత్త వస్తువు అన్ని నా కోసమే అని అడిగేంత హక్కుంటుంది తనకి. అలా తీసుకెళ్లే వస్తువులో కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, అమ్మ చీర, నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలా అమ్మగారి ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్లకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మీరు ఇంతకు ముందు పుట్టింటి నుంచి వీటిని తీసుకెళ్లి ఉంటే ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే దాని వలన పుట్టింటికి అలాగే అత్తవారింటికి మధ్య జరిగే నష్టాలు, సంఘటనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి. పుట్టింటి నుంచి అమ్మాయి అత్తగారింటికి తీసుకెళ్లిన వస్తువుల్లో మొదటిది కత్తిపీట, కత్తెరా వంటివి. ఇలాంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా మనస్పర్ధలు పెరిగి చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది. అందుకే కత్తి వంటి వస్తువులని అత్తారింటికి తీసుకెళ్లకూడదు. రెండవ వస్తువు చింతపండు, ఉప్పు. చాలా మంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు వారి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ వస్తువులు లేకుండా చూసుకోండి. ఇవి పెట్టడం వలన రెండు కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం. అమ్మగారింట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తారింటికి తీసుకెళ్లడం వలన పుట్టిల్లు పేదరికంగా మారిపోతుంది. అలాగే చాట, తవ్వ, బియ్యం కొలుచుకునే సోల, ధాన్యం, ఈ ఐదు వస్తువులని ఎట్టు పరిస్థితుల్లోనూ అమ్మగారింటి నుంచి తీసుకెళ్లకూడదు. ఎందుకంటే వీటిని అశుభంగా వాడుతూ ఉంటారు. అలా తీసుకెళ్తే అశుభం జరుగుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. అందుకే ఇప్పటి నుంచి ఇలాంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లకండి. ఏదైనా తీసుకెళ్లే ముందు పెద్దవారి సలహా తీసుకోండి. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇంత మంచి విషయాలని. మీకు అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.